हाय अंडी, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल बानू इरफान। मेरे कनक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेंडी, अलागे पक्कन उन्न बेल आइकॉन प्रेस चेंडी। ई रोजु चिक्कुडकाय कर्री एंत ईजीगा चेसुकोवच्चो चूपिस्तानु। दानी कोसम नेनु कुकर लो 3 स्पून्स आयिल वेसानु। చిక్కుడుకాయ నీట్ గా కడిగి పెట్టుకోవాలి। ఇందులోకి ఆలు ఒక 3 వేస్తున్నాను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఆ బటానీల ప్యాకెట్ ఒకటి, ఇవి విడిగా చిక్కుడుకాయ గింజలు అమ్ముతారు కదండి అవి, అది కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే ఇవన్నీ మిక్స్డ్ గా వేసి చేస్తున్న కర్రీ ఇది। కరెక్ట్ గా ఒక 10 మినిట్స్ లో అయిపోయిద్దండి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బంగాల దుంపలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాల దంపలు కొంచెం లావుగా ఉన్నే ఉండాలి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన చిక్కుడుకాయలు వేసేసుకోవాలి। ఇవి నీట్ గా వాష్ చేసి పెట్టుకోండి। ఇందులోనే బటానీలు కూడా వేసి కలిపేశాను నేను, అలా వేసుకోవాలి, నీట్ గా కడుకోండి। అవి చిక్కుడుకాయలు మధ్యకి ఒల్చి అప్పుడు కర్రీ వండుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయి కదా, అందుకని కొంతమంది మధ్యకి వల్చారు కదా ఫుల్ గా వేసేస్తారు। అందుకు వేసిన తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసుకోండి, లేదంటే ఉప్పన్న వేసుకోండి, salt వేసుకొని ఒక 1 స్పూన్ పసుపు వేసుకొని కాసేపు ఆయిల్ లో మగ్గనివ్వండి। నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేయనండి కర్రీలోకి। ఈ కర్రీలో మనకు ఇంత కర్రీలోకి ఒక్క ఆనియన్ సరిపోయిద్ది। టొమాటోస్ మాత్రం ఒక 4 టొమాటోస్ కావాల్సి వస్తాయి। ఇవి చూసారా, ఒక గుప్పెడు వేసాను ఇందులో, మిగతావి ఫ్రై చేశాను, అది చూపిస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి ఫ్రై చేస్తే స్నాక్ ఐటమ్ లాగా। అది కొంచెం ఆయిల్ లో మగ్గిన తర్వాత మన టొమాటోస్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి। ఇవి ఎక్కడ మనకు టొమాటోస్ లాగా కనిపించకూడదు, అంత ఇదిగా మగ్గిపోవాలన్నమాట, అప్పుడే మనకి కర్రీకి టేస్ట్ వచ్చేది। లేదంటే టొమాటోస్ టొమాటోస్ గా ఉంటే తినరు పిల్లలు, ప్లస్ టేస్ట్ కూడా ఉండదు। ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గాని 1 స్పూన్ గాని కారం వేసుకోండి, ఒక 1 స్పూన్ ధనియా పొడి। నేను కారం తక్కువ వేస్తాను పిల్లల కోసం అని, మీరు కారం ఇష్టంగా తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు కారం, కొంచెం స్పైసీగా ఉండిద్ది। కారం కూడా వేసుకొని కాసేపు కలిపిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టడమేనండి। ఇందులో అయితే వాటర్ ఎక్స్ట్రా ఏమీ వేయనవసరం లేదు, వాటర్ అది విజిల్స్ వచ్చేదాకా నేను ఇంకో కడాయిలో ఒక 4-5 స్పూన్స్ నూనె వేసుకున్నా, అది కొంచెం హీట్ అయినాక ఫస్ట్ విజిల్ వచ్చిందండి నాకు, అది అలా 4 విజిల్స్ రానిచ్చాను నేను। అది కొంచెం హీట్ అయిన తర్వాత మన చిక్కుడుకాయ గింజలు అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే। ఆ గింజలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా salt వేసుకోండి, చాలా తక్కువ salt పట్టింది దీనికి, కొద్దిగా salt ఏంది, పసుపు ఏమీ వేయొద్దు, జస్ట్ salt వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోండి। కరకరలాడుతూ పిల్లలకి స్నాక్ గా తినడానికి చాలా బాగుంటాయి, మనం కూడా తినొచ్చు, చాలా హెల్తీ కూడా, ఇవి చాలా మంచిది కూడా, ఒక స్నాక్ ఐటమ్ లాగా ఇచ్చేవచ్చు ఫ్రై చేసి వీళ్ళకి। ఇంకా అది మీడియం ఫ్లేమ్ లో పెట్టేయండి చాలు, మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై అవుతా ఉండిద్ది। అలా కరెక్ట్ గా మనకి ఒక 4 విజిల్స్ రాగానే కర్రీ ఆపేయండి, కొంచెం ప్రెజర్ పోయేదాకా వెయిట్ చేయండి, ఈ లోపు మనకి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి। ఎంత మందికి ఇష్టమండి ఇలాగా చిక్కుడుకాయల గింజలు ఫ్రై చేసుకొని తినడం, చాలా టేస్టీగా ఉంటాయి కదా। చూసారా లాస్ట్ విజిల్ రానిచ్చి ఇంకా నేను స్టవ్ ఆపేసాను, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలండి, అది అప్పుడే టేస్ట్ ఉంటాయి। సిమ్ లో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి। ఇంకా మనం వాటిని ఒక బౌల్ లోకి తీసేసుకోవచ్చు,
ఇది ఓపెన్ చేస్తున్నానండి కుక్కర్ నేను చూసారా మన ఎమ్మీ ఎమ్మీ చిక్కుడుకాయ ఆలు టొమాటో కర్రీ రెడీ ఇందులో నేనైతే కొద్దిగా వాటర్ కూడా వేయలేదు ఎంత ఎమ్మీగా ఉండిందంటే కర్రీ అంత ఎమ్మీగా ఉండిద్ది మీరు ఒక్కసారి ఇలాగే ట్రై చేసి చూడండి మనకు ఆ టొమాటోస్తో వచ్చిన వాటరే సరిపోయిద్దన్నమాట కర్రీ మొత్తం అడుగు కూడా అంటదు కరెక్ట్గా సరిపోయిద్ది కరెక్ట్గా 4 విజిల్స్ రానిచ్చి ఆపేస్తే మన కర్రీ మనకి రెడీ అయిపోయిద్ది ఇది చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉండిద్ది కుక్కర్లో ఓపెన్ చేయగానే ఒక 2 సెకండ్స్ అలాగా స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టండి ఎందుకంటే అది ప్రెషర్ స్మెల్ కొద్దిగా ఉండిద్ది కదా అదంతా పోయి మనకు మంచి కమ్మటి వాసన వచ్చిద్ది దానికోసం ఇలా చిక్కుడుకాయ గింజలు ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కారం వేసుకుంటే చాలు ఆల్రెడీ ఉప్పు మనం వేసాం కాబట్టి అంతేనండి ఈరోజు ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్